నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో కొత్తగా 1896 మందికి పాజిటివ్ నిర్ధారణ. 8 మంది మృతి, 82647కు చేరిన కోవిడ్ కేసులు. దేశంలో 22,61,541కి చేరిన కోవిడ్ కేసులు. మహమ్మారి దాటికి 45,000కు పైగా మృత్యువాత. స్నేహహస్తం అందిస్తే కెలికి కయ్యం పెట్టుకుంటున్నారు. ఏపీతో జల వివాదాలపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం. రైతు బీమా మరో ఏడాది పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఆమోదం. వ్యవసాయ శాఖకు 1,173 కోట్ల మేర నిధులు విడుదల. అమెరికా శ్వేత సౌధం వద్ద కాల్పులు, నిందితుడి అరెస్ట్. మీడియా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన ట్రంప్. తాజా అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1896 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృత్యువాత పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య చెప్పండి, రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలేంటి? యాజాహ్నవి, రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అంటే గడిచిన 24 గంటల్లో చేసిన టెస్టులు సహా ఇప్పటివరకు రాష్ట్రంలో చూసినట్లయితే 642875 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులోనూ గడిచిన 24 గంటల్లో 1,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1,896 మందికి కరోనా నిర్ధారణ అయింది. మరో 959 మంది రిపోర్ట్స్ రావాల్సినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ తన బులెటిన్ లో పేర్కొని జరిగింది. తాజాగా వచ్చిన కేసులు సహా రాష్ట్రంలో ఇప్పటివరకు 82647 మంది కరోనా మహమ్మారి బారిన పడగా తాజాగా 1,788 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు రాష్ట్రంలో 59374 మంది కోలుకున్నారు. ఇక మరో 8 మంది గడిచిన 24 గంటల మహమ్మారితో మృతి చెందగా మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందినట్లు కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు. దేశ సగటు 2% మరణాల రేటు ఉండగా అందులో రాష్ట్రంలో మాత్రం 0.78% ఉండడం గమనార్హం. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ గణాంకాలను బేస్ చేసుకుని రాష్ట్రంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇక మరో 22628 మంది యాక్టివ్ కేసులు ఉండగా అందులో 15554 మంది వివిధ ఐసోలేషన్ అంటే హోమ్ ఐసోలేషన్ అందుబాటులో ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ లోను, హోమ్ ఐసోలేషన్ అందుబాటులో లేని వారి కోసం ప్రభుత్వం జిల్లాలో అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం అంటే వస్తున్న వారిలో దాదాపు 85% వరకు కూడా ఎలాంటి సింప్టమ్స్ ఉండడం లేదని వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంది. ఇక మనం జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే అంటే కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే గత కొంతకాలం అంటే జూలై నెల చివరి నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో కొంత ఉధృతి తగ్గుతున్నప్పటికీ జిల్లాల్లో ఇతర జిల్లాల్లో ఉధృతి పెరుగుతున్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో అటు ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్లయితే కనుక 9వ తారీఖు మినహాయించి మిగిలిన గడిచిన వారం రోజుల్లో అంత అదే అంటే ఒరవడి సాధారణంగానే ఉన్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి బులెటిన్ ద్వారా తెలుస్తుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో మాత్రం కరోనా మహమ్మారి ఉధృతంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అటు జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం గడిచిన వారం రోజుల్లో కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పట్టింది. ఇక జగిత్యాలలో మాత్రం కేసులు రోజు రోజుకు పెరుగుతున్నట్టు, జనగామలో కూడా పెరుగుతున్నట్టుగా గడిచిన వారం రోజులటువంటి గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక జిహెచ్ఎం ఇది జయశంకర్ భూపాలపల్లిలో మాత్రం కేసుల సంఖ్య అటు పెరగకుండాను మరియు అంటే సాధారణంగా 20-21 మధ్యలోనే కొనసాగుతూ ఉన్నాయి. అలా అటు జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా 85 కేసులు నమోదైనట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కామారెడ్డిలో కూడా కేసులు ఉధృతి గణనీయంగానే ఉంది. తాజాగా 72 కేసులు నమోదు కాగా కరీంనగర్ లో మాత్రం అత్యధికంగా 101 కేసులు నమోదయ్యాయి. గడిచిన వారం రోజుల్లో చూసినట్లయితే కనుక 2 సార్లు 100 పైగా కేసులు నమోదు కాగా 3 రోజుల పాటు 90కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక అటు ఖమ్మంలో చూసినట్లయితే కనుక ఉధృతి ఎక్కువగానే ఉంది. తాజాగా 65 కేసులు నమోదయ్యాయి. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ లో మాత్రం కొంత తక్కువగానే కేసులు నమోదవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన వారం రోజుల్లో 3 రోజుల పాటు అక్కడ 1 కేసు నమోదు కాకపోగా ఒక రోజు 10 కంటే తక్కువగాను 2 రోజుల పాటు 20 కేసులకి పైగా ఈ రోజు తాజాగా వచ్చినటువంటి గడిచిన 24 గంటల గణాంకాల ప్రకారం 17 మందికి ఈ కరోనా మహమ్మారి సోకినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇక మహబూబ్ నగర్ లో మాత్రం కేసులు ఉధృతి కొనసాగుతుంది. వారం రోజుల్లో దాదాపు 5 రోజుల పాటు 40కి పైగా కేసులు నమోదవడం, గడిచిన 24 గంటల 58 కేసులు నమోదవడం గమనం.
ఇక మహబూబాబాద్ లో కూడా రోజు 20కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజు అంటే గడిచిన వారం రోజుల్లో కేవలం 8వ తారీఖు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు కూడా 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మంచిర్యాలలో వారం రోజుల్లో చూసినట్లయితే ఆన్ అన్ యావరేజ్ సాధారణంగా కేసులు నమోదు అంటే దాదాపు 20 కేసులు ఒక రోజులో నమోదవుతున్నట్టుగా కూడా ఉంది. ఇక మెదక్ జిల్లాలో కేసులు ఉధృతి కొంత తగ్గుముఖం పట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అటు మేడ్చల్ మల్కాజ్గిరిలో మాత్రం గణనీయంగా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం వారం రోజుల్లో 6 రోజుల పాటు 100కి పైగా అంటే కొన్ని రోజుల్లో 140 కూడా కేసులు నమోదయ్యి. ఒక్క రోజు మాత్రం 34 అంటే 9వ తారీఖు మాత్రమే 34 కేసులు నమోదయ్యి. మిగతా అన్ని రోజులు కూడా అంటే ఈ ఒక మనం అంటే 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 10వ తారీఖు వరకు మొత్తం వారం రోజులు చూసినట్లయితే కనుక కేవలం 9వ తారీఖు మినహాయిస్తే మిగిలిన అన్ని రోజులు కూడా కేసులు అత్యధికంగా నమోదవడం గమనాలు. ఇక ములుగులో కూడా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 23 కేసులు ములుగులో నమోదయ్యాయి. ఇక నల్గొండలో చూసినట్లయితే కనుక కేసులు ఉధృతి కొనసాగుతుంది. ఇక ఈ రోజు గడిచిన 24 గంటలు చూస్తే 54 మంది కరోనా మహమ్మారి బారిన పట్టి కూడా తెలిసింది. నాగర్ కర్నూలులో మాత్రం సాధారణంగా కేసులు నమోదవుతుంది. ఇక నారాయణపేటలో కూడా కొంత కేసులు తక్కువగానే నమోదవుతున్నది కనిపిస్తుంది. ఇక అదేవిధంగా నిర్మల్లోనూ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. నిజామాబాద్ లో మాత్రం ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతిరోజు 50కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక పెద్దపల్లిలో 60 వరకు సుమారు గడిచిన వారం రోజుల్లో సుమారుగా రోజు 60కి పైగా కేసులు నమోదైనట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసిన గణాంకాలు చెప్తున్నాయి. ఇక రాజన్న సిరిసిల్లలో కూడా తాజాగా 38 కేసులు నమోదవుగా గడిచిన వారం రోజుల్లో కూడా నిత్యం 30కి పైగా కేసులు అంటే దాదాపుగా ఆన్ అండ్ యావరేజ్ ఇస్తే అక్కడ కూడా రాజన్న సిరిసిల్లలో కూడా 30కి పైగా రోజు కేసులు నమోదవుతున్నట్టుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో చూసినట్లయితే కనుక అటు జిహెచ్ఎంసీ రంగారెడ్డి అదేవిధంగా మల్కాజ్గిరి ఏవైతే జిహెచ్ఎంసీకి సరౌండింగ్ జిల్లాలు ఉన్నాయో అక్కడ గణనీయంగా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రంగారెడ్డిలో తాజాగా 147 కేసులు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డిలో 49 కేసులు నమోదవుగా ఉధృతి కొంతవరకు తగ్గినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఇక సిద్దిపేటలోను తాజాగా 64 కేసులు నమోదయ్యాయి. అయితే ఉధృతి కొంత పెరిగింది. సిద్దిపేటలో చూసినట్లయితే ఉధృతి గతంతో పోలిస్తే ఇప్పుడు కేసుల సంఖ్య పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సూర్యాపేటలోను అదేవిధంగా వికారాబాద్ లో వనపర్తిలో కూడా కేసుల సంఖ్య గడిచిన వారం రోజుల్లో ఒకే విధంగా ఉందంటే గణనీయంగా పెరిగినట్టు కూడా అక్కడ ఏం కనిపించడం లేదు. అయితే వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ లో మాత్రం కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. తాజాగా వరంగల్ రూరల్ లో 35 కేసులు అదేవిధంగా వరంగల్ అర్బన్ లో 95 కేసులు నమోదవుగా యాదాద్రి భువనగిరిలో మాత్రం కేసుల సంఖ్య కొంతమేరకు పెరిగింది. తాజా గడిచిన 24 గంటల్లో 24 మంది కరోనా మహమ్మారి బారిన పడినట్టుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కన అంటే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ గతంలో ప్రకటించిన మాదిరిగానే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇతర జిల్లాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది జాహ్నవి. ధన్యవాదాలు రమ్య. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. వైరస్పై పోరులో ప్రభుత్వ అధికారులు సైతం చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన కోవిడ్ పల్లెల్లోనూ ప్రతాపం చూపెడుతోంది. పలు గ్రామాల్లో కరోనాని కట్టడి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు లాక్డౌన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కోవిడ్-19 రాష్ట్రంలో పంజా విసురుతూనే ఉంది. మహమ్మారి దాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి వైద్యులు వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కోవిడ్ చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరేష్ చనిపోవడం బాధాకరమని మంత్రి అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఈటల ప్రకటించారు. నరేష్ భార్యకు సముచిత స్థానం గల ఉద్యోగం కల్పించేలా సీఎం దృష్టికి తీసుకుని వెళతానని ఆయన హామీ ఇచ్చారు. డిప్యూటీ డీఎం హెచ్ఓ నరేష్ కరోనాతో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కరోనా నుంచి కాపాడడానికి ప్రాణత్యాగం చేసిన నరేష్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నరేష్ కుటుంబాన్ని సైతం కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బుల పేరిట వేధించారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన 442 మంది జర్నలిస్టులకు 80 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనా బారిన పడిన పాజిటివ్ క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు ధృవీకరించిన మెడికల్ రిపోర్టులు మీడియా అకాడమీ కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని అల్లం నారాయణ సూచించారు. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమీ లేవని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 30కి చేరుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పలు గ్రామాల్లో వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, నిర్మల్, భైంస, ఖానాపూర్ ప్రాంతాల్లో వ్యాధి విజృంభణ ఎక్కువగా నమోదవుతోంది. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ విభాగానికి చెందిన డీఎస్పీ శశిధర్ కోవిడ్ మహమ్మారితో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన మరణం పట్ల మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. 1996లో ఆర్ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన శశిధర్ డీఎస్పీ స్థాయికి ఎదిగారు. కోవిడ్ చికిత్స పేరుతో రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోని 50% పడకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. కేంద్రం సైతం అవసరమైతే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ను ప్రయోగించాలని తెలిపిందని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఆయా ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చివరికి పూర్తి చికిత్స రుసుం కడితే కానీ మృతదేహాన్ని ఇవ్వమని కొన్ని ఆసుపత్రులు పీడిస్తున్నాయి. ప్రభుత్వానికి ఇప్పటి వరకు ప్రైవేట్ ఆసుపత్రులపై 1039 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులపై ఆసుపత్రుల వివరణలు పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హైదరాబాద్ లోని దాదాపు అన్ని ఆసుపత్రులపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. 2 ఆసుపత్రులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇతర వ్యాధుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్కు వచ్చిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కోవిడ్ ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి కరోనా నిర్ధారణ కోసం ర్యాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులున్నాయి. కానీ అవి పక్కన పెట్టి సిటీ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. రక్త పరీక్షల్లో కూడా ఎల్డీహెచ్, సిఆర్పీ లాంటి పరీక్షలు అవసరం లేకున్నా కూడా చేస్తున్నారంటూ పలువురు ఆరోపించారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు ప్రభుత్వం షోకాస్ నోటీసులు పంపింది. ఆసుపత్రుల వివరణపై విచారణ చేసి తప్పులు చేసిన వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సమీక్షలో చర్చ జరిగింది. రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం సమర్థించింది. అంతేకాకుండా అవసరమైతే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని ఈటెలు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు తమ తీరు మార్చుకోవాలని మరోమారు మంత్రి స్పష్టం చేశారు. ఇంకా ఇలానే కొనసాగితే ప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఐసీయూతో పాటు అన్ని పడకలలో 50% స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో కోవిడ్ చికిత్సలు జరపడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఖరిపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం గాఢ నిద్రలో ఉందని, కరోనా బాధితులకు ఐసీయూ పడకకు రోజుకు 100,000 ఖర్చవుతుందంటే ప్రజలెంతగా ఇబ్బంది పడుతున్నారో కూడా పట్టకుండా వ్యవహరిస్తున్నారని నడ్డా మండిపడ్డారు. దేశంలోని మిగతా ప్రాంతాల కంటే తెలంగాణలోనే తక్కువగా కరోనా పరీక్షలు చేస్తున్నారని, ఆక్సిజన్ లేకుండా ఓ విలేకరి మరణించడం కలచివేసిందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తే 98 లక్షల మందికి బీమా సౌకర్యం కలిగేదన్నారు. हर तरीके से कोशिश कर रहे हैं कि जनता को लाभ मिले और एक तरफ ये सरकार है जो उस लाभ को उठा नहीं पा रही है और वो जो अनाज भी भेजते हैं उसका भी ठीक से डिस्ट्रीब्यूशन नहीं होता है इसकी हमको चिंता है. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగుల పర్యవేక్షణ, టెలిమెడిసిన్ కోసం హితం యాప్ ను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ కుమార్ పాల్ ప్రశంసించారు. కోవిడ్ నివారణ చర్యలపై మంత్రి ఈటల, సీఎస్ సోమేష్ కుమార్, అధికారులతో సమావేశమైన కేంద్ర బృందం కేసుల తీవ్రత అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో కూడా చర్చించింది. హితం యాప్తో పాటు కోవిడ్ నిర్వహణలో రాష్ట ప్రభుత్వం చేసిన మంచి పనులను ఇతర రాష్ట్రాలకు తెలుపుతామని వీకే పాల్ అన్నారు.
గ్రామాల్లో వైరస్ వ్యాప్తి నివారణకు సూచనలు ఇచ్చిన కేంద్ర బృందం కంటైన్మెంట్ పటిష్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ నమూనాపై ప్రజెంటేషన్ ఇచ్చింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలను రాష్ట ప్రభుత్వం పెంచిందన్న వికే పాల్ వ్యాప్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చర్చించామన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆ దిశగా కలిసి పనిచేస్తాయని తెలిపారు. రాష్టంలో ఆసుపత్రుల్లో సన్నద్దత, వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, రోగులకు చికిత్స తదితర అంశాలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. కేంద్రంతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని అన్నారు. రోజుకు 40,000 పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సీఎస్ సోమేష్ కుమార్ వివరించారు. కోవిడ్ నివారణకు అదనంగా నిధులు కూడా మంజూరు చేసినట్లు వివరించారు. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సోమవారం 52,000 పైగా కొత్త కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 22,61,541 చేరుకున్నాయి. వీరిలో 15,74,146 మంది మహమ్మారి కరోనా నుంచి కోలుకోగా 45,202 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్టలో నిన్న కొత్తగా 9,181 మంది కరోనా బారిన పడగా ఆ రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య 5,24,513 చేరింది. సోమవారం నాడు మరో 293 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 18,50 ఎగబాకింది. దేశ రాజధాని హస్తినాలో 707 మందికి కొత్తగా కోవిడ్ సోకగా మొత్తం కేసుల సంఖ్య 1,46,134 చేరింది. నిన్న 20 మంది మరణించగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,131. ఉత్తరప్రదేశ్లో కొత్తగా 4,197 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా మొత్తం సంఖ్య 126,722 మందికి చేరింది. వీరిలో 2,120 మంది చనిపోయారు. బీహార్లో కొత్తగా 3,021 మందికి కరోనా సోకగా మొత్తం కేసుల సంఖ్య 82,719 ఎగబాకింది. పశ్చిమ బంగాల్లో 2,905 మంది కొత్తగా కోవిడ్ బారిన పడగా మొత్తం కేసుల సంఖ్య 98,459 చేరింది. 2,100 మంది ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 7,665 మందికి కోవిడ్ సోకగా మొత్తం బాధితుల సంఖ్య 2,35,525 చేరింది. 80 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2,116 చేరుకుంది. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 1,256 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ రాగా మొత్తం కేసుల సంఖ్య 80,751 చేరుకున్నాయి. తాజాగా 10 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 637 చేరింది. తమిళనాడులో నిన్న 5,914 మందికి కోవిడ్ సోకగా మొత్తం సంఖ్య 3,28,015 చేరింది. వీరిలో 5,041 మంది ప్రాణాలు విడిచారు. కర్ణాటకలో కొత్తగా 4,267 కేసులు వెలుగుచూడగా 1,82,354 అయ్యింది. వీరిలో 3,312 మంది కరోనాకు పల్లయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇప్పటి వరకు 2,02,00,000 పైగా కేసులు నమోదవగా 7,37,000 మందికి పైగా మరణించారు. 1,30,00,000 మందికి పైగా కోలుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ కేసుల సంఖ్య 52,00,000 దాటగా 1,66,000 మందికి పైగా ప్రజలు మరణించారు. బ్రెజిల్లో మొత్తం కేసుల సంఖ్య 30,57,000 దాటగా 1,00,000కు పైగా మరణాలు సంభవించాయి. రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 9,00,000 చేరువవగా 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణామెరికాలో 5,60,000 మందికి కరోనా సోకగా 10,600 పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. మెక్సికోలో మొత్తం కేసుల సంఖ్య 4,80,000 ఎగబాకగా 52,000 మందికి పైగా బాధితులు చనిపోయారు. పాకిస్తాన్లో కోవిడ్ కేసులు 2,85,000 చేరువవగా 6,000 మరణాలు నమోదయ్యాయి. బంగ్లాదేశ్లో 2,60,000 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా 3,500 మంది మరణించారు. బేసిన్లు బేషజాలు లేవంటూ రైతుల ప్రయోజనాల కోసం తాను స్నేహహస్తం అందిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి ఖయ్యం పెట్టుకుంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సరైన సమాధానంతో ఏపీ ప్రభుత్వ నోరు ముయించేలా తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోమారు మాట్లాడలేని పరిస్థితిని కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పన్న సీఎం తెలంగాణ ఆవిర్భావానికి ముందు మంజూరై అనుమతులు పొంది ఖర్చు కూడా ఆయన ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఎలా సబబని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం నిర్వహించే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్టంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పూర్వపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలపై సమావేశంలో చర్చించారు. రాష్టంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థంపార్థం లేని నిరాధారమైన అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ఆక్షేపించారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందుపెట్టి సమర్థవంతంగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని తాను స్నేహహస్తం అందించానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడానని తెలిపారు. స్నేహపూర్వకంగా మెదిలి అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని, బేసిన్లు భేషజాలు లేవంటూ స్పష్టమైన వైఖరితో ప్రతిపాదించారని గుర్తు చేశారు. వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పానని, అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తోందని అన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోరుమూయించేలా, వారి అర్ధరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెబుతామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోమారు నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తానని అన్నారు. రాష్ట ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణకున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, రాష్ట్రం ఏర్పడే నాటికి నీటి కేటాయింపులు జరిగి అనుమతులు పొంది ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదని అన్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతుందని ఆక్షేపించారు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తామని, అన్ని వాస్తవాలు వెల్లడిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయని, నీటి కేటాయింపులతో పాటు సీడబ్ల్యూసీ సహా ఇతర అనుమతులు వచ్చాయని తెలిపారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మంజూరైన ప్రాజెక్టులను రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు రీడిజైన్ చేసి నిర్మిస్తుంటే తప్పు పట్టడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల మంజూరు, అనుమతులు, రాష్ట్ర ఆవిర్భావం నాటికి చేసిన ఖర్చు, సేకరించిన భూమి, గతంలో జారీ చేసిన ఉత్తర్వులు తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బహిరంగపరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాలో చేపట్టిన ముచ్చుమరిని ప్రస్తావించిందని కేసీఆర్ గుర్తు చేశారు. దీంతో ఈ రెండింటినీ కొనసాగించాలనే నిర్ణయం జరిగిందని, మళ్లీ పాలమూరు రంగారెడ్డి అంశాన్ని లేవనెత్తడం సరికాదని అన్నారు. ఈ విషయంలోనూ వాస్తవాలను మరోసారి వివరిస్తామని వెల్లడించారు. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని సాక్షాత్తు బచావత్ ట్రిబ్యునల్ పేర్కొందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదని, స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించిందని గుర్తు చేశారు. సాగునీటి రంగంలో అంతులేని అన్యాయం జరిగిందని, రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటివాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని వివరించారు. వాస్తవానికి రాష్ట్రానికి నీటి అవసరం ఉందని, గోదావరి మిగులు జలాల్లో మరో 1000 TMCలు దక్కాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. సముద్రంలో కలిసే 2000 TMCల గోదావరి జలాల్లో రాష్ట్రానికి కనీసం 1000 TMCలు కేటాయించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించడమేనని తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో దాఖలైన పిటిషన్పై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలని పేర్కొంది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంతో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలిస్తే నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు కరువు పీడిత ప్రాంతాలు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు నీరు అందించే మిషన్ భగీరథ హైదరాబాద్ తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇదే కేసులో ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు సైతం అఫిడవిట్ను దాఖలు చేసిందని, కృష్ణా బేసిన్ నుంచి మరో బేసిన్కు నీటి తరలింపు చట్టబద్దమేనని, అయితే తొలుత బేసిన్ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు అఫిడవిట్లో పేర్కొంది. మంగళవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్లో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరగనుంది. రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగించేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం 1,173.54 కోట్లను విడుదల చేసినందున సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకు రైతులకు ఈ బీమా పథకం వర్తించనుంది. 18 నుంచి 59 ఏళ్లలోపు గల 32.73 లక్షల మంది రైతులు ఈ బీమా పరిధిలోకి రానున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 18% జీఎస్టీతో కలిపి 1,141 కోట్ల రూపాయల ప్రీమియం, 32.54 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేసింది.